నాది క్లారిటీ ఉంటుంది అన్న. కరోనా వచ్చినాక అంటే ఈ సినిమా చేస్తున్న క్రమంలో కరోనా సెలవులు ఇచ్చిండు, ఏమన్నా అంతే కదా, సెలవులు ఇచ్చి ఇళ్ళల్లో కూర్చోన్నాడు. అది తర్వాత శిక్ష అయింది. ఆ టైంలో ప్రపంచం అనే కుటుంబం మూసేయబడ్డది. ఇదే ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఉంటుంది, అది సినిమా ప్రపంచం. ఆ సినిమా ప్రపంచంలో మేము ఉంటుంటాం. కూలీలు, రోజువారీ కూలీలు దేశంలో ఎంత ఇబ్బంది పడుతూ స్ట్రక్ అయ్యి ఎక్కడో అక్కడ ఇరుక్కున్నారో అదే ప్రపంచంలో, ఇంకో ప్రపంచంలో, సినిమా ప్రపంచంలో మేము ఇక్కడ డైరెక్టర్ అయినా టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా మేమందరం రోజువారీ కూలీలమే. మా అందరికీ భవిష్యత్తు, అసలు ప్రపంచం ఎదుగుదామని వచ్చినాం మేము హైదరాబాద్కి సినిమాకి. బ్రతుకుతే చాలరా అనుకునే ఈ ప్రపంచంలో, మా భవిష్యత్ ఏంద్ర అనుకునే టైంలో ఈ సినిమాలు, మేము చేసిన బొమ్మలు, అరే నెంబర్ వన్ సినిమా క్రాక్ చేసినాం రా అని మేము చెప్తున్నాం. ఆ టైంలో నెక్స్ట్ అరే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటిది అనేది కాకుండా, అరే ఏమవుతుంది అనుకునే టైంలో నేను ఫేస్బుక్ ట్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ చూశానండి, మల్లేని గోపిచంద్ గారి పోస్టు, నా సినిమా థియేటర్లోనే అన్నాడు. అంతే కాన్ఫిడెంట్గా అలా పాజిటివ్ ఏంటంటే ప్రపంచం మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఆ ప్రపంచంలో థియేటర్ ఓపెన్ అవుతుంది, అందులోనే నా బొమ్మ పడుతుందని ఆయన కాన్ఫిడెంట్గా పోస్ట్ పెట్టినాక నేను మళ్ళీ రియలైజ్ అన్నారు. కరెక్టే కదా, మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం, మళ్ళీ ప్రపంచం ఓపెన్ అవుతుంది. కొన్ని రోజులు హాలిడేస్గా స్టిట్టుకుంటే హాస్టల్ హాలిడేస్లు అయిపోయింది అనుకున్నా, తర్వాత సినిమాలు చాలా బాగా నడిచాయి, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మొన్న రిలీజ్ అయిన సినిమాకు ఆదరణ ఇచ్చిన ఈ ప్రేక్షకులే నెక్స్ట్ సంక్రాంతి బరిలో మీ డబ్బులు ప్రేమతో ఇస్తారు, ఎందుకంటే ఒక్కొక్క సినిమాను వదలరు. అందులో ఒక్కొక్క సినిమాలో మీకు కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుంది. అందులో మాస్ మహారాజ్ అన్న సినిమాలో మీకు తెలుసు మీకేమి ఇవ్వాలో, ఆయనకు బాగా తెలుసు. మీరు ఎలా చూస్తారో వీళ్ళకు బాగా తెలుసు. మేమేం చేయాలో మాకు చూపెట్టాడు డైరెక్టర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే మీ ఒక్కటే మాట అంటే, మన అమ్మిరాజ్ అన్న చెప్పిండు ఒక మాట, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రేక్షకు మన ఆర్టిస్టులు సహకరించారని, టెక్నీషియన్ సహకరించారని, ఇబ్బంది కాదన్న. మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కురిపించి నెక్స్ట్ సినిమా ఇదే గ్రాండ్గా అనౌన్స్ చేస్తారు వీళ్ళ టీమ్ తోటి, నేను అది కోరుకుంటున్నా. ఆ ప్రేక్షక దేవులు చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ క్రాక్ సిబ్బందికి, అంటే క్రాక్ యూనిట్కి. లవ్ యూ, నేను మీరు చరవి ఎప్పటికీ మీ గుండెలో.